మీ షాపులో స్వీట్స్ అన్ని నేతో తయారు చేసిందనా? అసలు సిసలైన నేతో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినచూడండి సార్, మీకే తెలుస్తుంది. ఒరేయ్, ఒక స్వీట్ పెద్దార్థులకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే 10వ నెంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ. కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు ఓ మైసూర్ పాక్యం. ఈ మైసూర్ పాకు ఏంటి సార్, పాలకోవ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి, చాలా బాగుండాలి. బాగా చేద్దాం. అడ్వాన్స్ ముక్క పీకడానికెందుకు రా తొందర, ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా, ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు, కానీ ఆపరేటర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో, మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి, కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్. ఆపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బంటో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్, మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాములవారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరుతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? కరెక్ట్ సార్. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు, నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది? ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంత ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ సేల్స్ మ్యాన్. రేపే వచ్చి డ్యూటీలో చేయండి. థ్యాంక్ యూ సార్. నలుగురు కలిసి ఈ నెలలో అరడజన ఆర్డర్లైనా తీసుకోలేదు. ఎందుకు పరిగొస్తారయ్య మీరు? సోపులకు గానీ పౌడర్లకు గానీ పెర్ఫ్యూమ్స్కి గానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీసుకోవాలి? అదిగా సార్, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది, పని జరగడం కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్తగా ప్రకాష్ నగర్ లో 4 ఆర్డర్లు, శ్రీరామ్ నగర్ నుంచి 15 ఆర్డర్లు తీసుకొచ్చాను. వాళ్ళు మన సరుకు వెంటనే కావాలని చిందులు దొక్కుతున్నారు. మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అల్లరి చేసే అవకాశం ఉంది. గుడ్ సేల్స్ మ్యాన్ అంటే అలా ఉండాలి. జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర శిష్యార్కం చేయండి అయ్యా. వెళ్ళండి సార్. ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు. ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు. వెరీ గుడ్. అది సరే కృష్ణ, మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి వల్ల ఒక్క ఆట కూడా తెలియపోతున్నారు. మరి నువ్వేమో నెలకు 30-40 ఆటలు తీసుకొస్తున్నావు. ఏమిటయ్యా నీ టెక్నిక్? నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్. ఓరే సౌజ్ఞలో చెప్తావా? అది కాదు సార్, నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా. మీరు కూడా నాతో పాటు రావచ్చు. కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరైటర్ నా వెంట వచ్చారనుకోండి, వీడు సన్న సేల్స్ మెన్ రా, వీడి వల్ల కాక ప్రొపరైటర్ వెంటేస్తూ తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ అనుమానించే అవకాశం ఉంది. అమ్మో, మరైతే ఎలాగయ్యా రావటం? మీరేమీ అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏమిటయ్యా అది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్, అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా. అలాగే నిలబడతానండి సార్. మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి నడిపిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరే నన్ను ఒరే అంటావా? పోతరాజు బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గ వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి నేను నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళ, లేకపోతే నేను తీసుకురావాలా కదా. పోతరాజు ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును నేను బాయ్ని కదా. నీ బాయ్ ఏమిటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా మిమ్మల్నే సార్. ఓహో ఏమిటయ్యా, ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. అరే రే ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడింగా? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజీన్ బాబర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందాను. మీరు ఇప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు ముసుకు నిలబడు. ఒరే ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది పట్టుకురా. నేను కాఫీ తీసుకురావాలి. దొరలాగా మాట్లాడతాడు. ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను వెదవనా? నువ్వు బాయ్ కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్ మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అదేంటయ్యా? ఆడరేఖ ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలు కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. మీ అందం మీ పర్సనాలిటీకి ఏ అరదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరుకి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ సాలెడ్ వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా. 6 నెలల్లో ఆడది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయలు సరుకు వాడు గంట కట్టావు. అవును అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమైనా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని वाणी चितकोटे ना तो प्यूर वेशवे महत्व नी टालेंट कवकाश कल सर कुछ पर्वे पर्वे कुर्चोया ఇంతకాలం నువ్వు నా దగ్గర పని చేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమీ తెలుసుకోలేదు అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమిటి మీ కుటుంబ పరిస్థితి సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటివారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు ఓని తలనొప్పి తెప్పించకుండా కొత్తగా చెప్పవయ్యా అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు మా అమ్మ దైవ భక్తి ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి ఇకపోతే మా నాన్నగారు कृतन जन्मलो तानु त्यागराजु तानसेन लांटि गोप्प संगीत विद्वांसुडनि आयन उद्देशं तन रागालतो प्रजलंदरिकी रोगालु तेप्पिस्तू तन आलापंतो प्रजलंदर्नी हाहाकारालु चेस्तुंटे पेटलो उन्न वाळ्ळंदरू गొంతు पिसिगेस्तामनि वाळ्ळ निर्णयं तेलियजेशारु दांतो भयपडिपोयि आयन बात्रूम लोने पाडुकोवडं हाबीगा पेट्टुकुन्नारु आ सुगुणमे काकुंडा पेकाट पिच्चि कूडा उंदि पनी पाट लेनि वाळ्ळंदरितो जेरि पेकाटलो एप्पुडू ओडिपोवडमे काकुंडा అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా అదే కాదు సార్ మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని అలా చెప్పు లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏంటి నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నా అదే కాదు సార్ ఇక యథాశక్తి వాడు చదువు సంచలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి అది సార్ మా కుటుంబ పరిస్థితి అంటే ఇంటెలబాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనన్నమాట చూడు మిస్టర్ కృష్ణన్ నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రొపరైటర్గా నా కనీస ధర్మం ఈ నెల నుంచి నీ జీతం 1000 రూపాయలు పెంచుతున్నాను ఓకే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఆ విధముగా జూదమునందు అన్నీ పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేరి ఆహా ఏమి రాశాడయ్యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకవి The law of diminishing returns states that the more you consume of a product, the more you come up. పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమ్మా అమ్మా వస్తున్నారు బాబు చేసేది సేల్స్ మ్యాన్ ఉద్యోగం నీడ పట్టున ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరి ఆకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అందింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో లిస్టు రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యతను ఎత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందర్నీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని నాకు ఆ మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదల్లాకి ఇచ్చేస్తావని సర్లేరా సరే 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 తీసుకో నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి 300 అమ్మా ఇంకో విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా 100 రూపాయలు బొమ్మా ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో ఇదిగో 100 అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి వెధవా ఇదిగో పార్వతి ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురుమన్నారే 500 నేను ఇలాగే అన్నాను మీరు ఇస్తాను ఒప్పుకున్నారా కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే 2 లేక 300 విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను ఆ పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు అంతేనా కమాచు రాగంలో కాళ్ళు చేతులు వెరక్కొడతాను నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వకపోతే బాగుండదు ఆ తర్వాత ఇష్టం చారాస్వామి ఆశీర్వదిస్తాడు పాలకు డబ్బులండి అమ్మగారు పచారీ సామాన్లు డబ్బులండి అమ్మగారు పాలకు డబ్బులండి అమ్మగారు పచారీ సామాన్లు డబ్బులండి నా వల్ల కాదురా అమ్మా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రేయ్ బాబ్జీ, బాబ్జీ ఏంటన్నయ్య నీకు 100 రూపాయలు ఎందురా? వాచ్ బీచ్ వాచి బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతారు రాస్కెల్. ఇదేంట్రా? అరే ఇది ఎక్కడ దొరికిందన్నయ్య? చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టించడం దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను. ఆ 100 రూపాయలు ఇచ్చి వాచ్ తీసుకో. చూడు ఎక్కువ భయం నటించక. రేయ్ మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున ఎడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిదని వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి విన్నానా? నా సంగతి వేర్రా. ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు, అవి రాగరాజోత్సవాలు, మాయ రాగరాజోత్సవాలు. సరే పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా? అరే నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా. నేను పేకాట ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు చెప్తా చెప్పు. పిచ్చివాడు ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు పేకాట్లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను. ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. మొగుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదురా. ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు పితృభక్తి లేదు. చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నా తేడా. నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానురా. అన్నట్టు మర్చిపోయాను, ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది. ఓహో అదో సమస్య ఉంది కదూ, నేను వెళ్ళి తెలుసుకొస్తా. ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందరు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి, కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచో మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎదుగు పరుకొస్తారండి. అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు, కూర్చో టిఫిన్ తిందు కానీ. దాందే ఉందండి, అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు, ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకొని అతను పెడతానండి. అబ్బా నీకెప్పుడు తిండి పిచ్చే, ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి బాబు. నీకు హార్లిక్స్ కావాలా బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి 1 నిమిషం, వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు. ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. ఊరుకోండి. చూడు బాబు అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పు. మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే. మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తానండి, మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుని సినాలా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే ఏరా మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులు ఇద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు ఏ? అమ్మా జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాన్ని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్నవాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం, అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్ళ నువ్వు అల్లరి చేసి అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్ళ లాంటి మంచి మనసుంది, అది చాలరా మాకు. वेलालंटे मन ओपडं लेदु मनं बागाने एंजाय్ చేసామే పాపం రాత ఒకటే కాటేజ్ లో ఉంది మనం ఏం చేస్తామే ఉదయం రాగానే తల్లొప్పని కాటేజ్ లో పడుకుంది ఇప్పటికైనా తగ్గిందో లేదో రండి చూద్దాం పదండి చూద్దాం రాధా ఓకే రాధా నేను మళ్ళీ కలుస్తాను బై ఏమిటి రాధా ఇది నీకు తల్లొప్పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తన బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను ఏ రాధా అంటే తల్లొప్పని చెప్పేది అబద్ధం అన్నమాట సారీ సీత ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి షట్ అప్ చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా సీత మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని ఫోన్లేవి కారణం అర్థమైంది కదా కారణం ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏమైనా రావచ్చు అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు ఎలాంటి బంధాన్ని భరించలేను ఇది చెప్పిన అబద్ధానికి పనిష్మెంట్ గా దీన్ని ఇక్కడ వదిలేసిపోదాం పదండి సీత నేను చెప్పేది వినవి ఏమిటి రేపటికి వీసా దొరకడం కష్టం అవుతుందా అదేమిటయ్యా ఎల్లుండి నేను జపాన్ బయలుదేరి వెళ్ళాలి ఏమిటి సార్ ఏమైనా ప్రాబ్లమా అదేనయ్యా కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండికి నేను జపాన్ ట్రిప్ పెట్టుకున్నాను రేపటికల్లా వీసా దొరకడం కష్టమని ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే గొడవ ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆ మాత్రం దానికి అలా వర్రీ అయిపోతారు ఎందుకు సార్ 5 నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తెలియజేస్తానుగా ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్ ఓకే ఓకే సార్ పాస్పోర్ట్ వీసా గురించి మీరేం వరీ అవ్వక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ మై గాడ్ ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావయ్యా ఏముంది సార్ టూరిజం మినిస్టర్ గారి మేనల్లుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను పని అయిపోయింది కృష్ణ నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారం అయినా కళ్ళు ముసుగు చేయొచ్చు ఆ బైదిపై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు 4 రోజులు పడుతుంది ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో చెక్కుల మీద సంతకాలు పెట్టాను ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత ట్రై చేసుకో అలాగే సార్ విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్ థాంక్యూ వెరీ మచ్ మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది ఇంటి పని వంట పని అంతా చేత ఉంది ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్ల అయినా సరే లేక ఆడ గాడిద పిల్ల అయినా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అబ్బాయి ప్రశ్నలే మీకు పాటలు ఏమైనా వచ్చా వచ్చండి డాన్స్ రాదండి రసగుల్లా చేయడం వచ్చా అవంటే నాకు మహా ఇష్టం అండి అందుకనే అడుగుతున్నాడు సరిగ్గా చేయటం రాదండి నేర్చుకుంటాను చూడండి పెళ్ళికొడుకు గారు మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మధ్యలో ఈ పిల్ల ఎవరు ప్రశ్నలు అడగడానికి నేనెవరైతే ఏమిటండి మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి అడగనే నాన్న నాకేమన్నా భయమా అవునవును మనకేం భయం అడుగు మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా ఏం పెట్టించకపోతే అడగకూడదా మరేం కాదు మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్లు బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను అంతే అవును నీ కరాటే వచ్చా రాదు నేర్చుకోను కూడా మీరు క్రికెట్ ఆడతారా ఆడను కావాలంటే చూస్తాను రేపు పెళ్ళాన్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరాటే గాని పెళ్ళా సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు ఏమిటండి ఈ పిల్లలు తీసుకొచ్చి అర్థం లేని ప్రశ్నలు అడిగిస్తున్నారు ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికొచ్చి తలా తోకాలని ప్రశ్నలు వేసి ఆ పిల్లలు బాట పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే జడ్జి గారులాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు మన అమ్మాయి ఎలాంటిదని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు అమ్మమ్మమ్మమ్మ నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అరుడు కూడా ఆగం బాంబు రావడం అన్నమాట ఈ పిల్లను పెళ్లి చేసుకున్న మరుక్షణం నా కొడుకు మతిస్థిమితం లేకుండా రోడ్ల మీద తిరగాలి వాడి వెంట నేను తిరగాలి చూడండి పెద్దవారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను వాడదంటే అమ్మకు అనుకున్న ఆట వస్తువు అనుకోకండి వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాయిష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి నువ్వెన్నైనా చెప్పు సీత పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయడం పొరపాటు అనిపిస్తోంది తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడది మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండాను. సార్, పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే కనుక ఎవరు ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా పారిపోతారో. దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు. ఇప్పుడు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే? ఆడది మగాడి ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు. మరి నీ పెళ్ళిలా చేసుకుంటావే? అదే సస్పెన్స్. నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది. చూసారా, ఎవరో అమ్మాయి ముగ్గుడు కావాలి అని పేపర్లో వేసిందిరా. ఆవేశపడకండి, పేపర్ చెడిపోతుంది. వాడు చదువుతానంటున్నాడుగా, ఫేమస్ వాడు. చదువు. ముగ్గుడు కావాలను, అనేక లక్షల ఆస్తికి వారసురాలు, కోటేశ్వర ఏకైక కుమార్తెనై అందం చదువును నాకు ముగ్గుడు కావాలి. అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను. చదువు, అంతస్తు, ఆస్తి, అందం, పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతులైన యువకులు నేను చేసే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్, రూమ్ నెంబర్ 321, సమయం శుక్రవారం సాయంత్రం 5-7 గంటల మధ్య. పైన పేర్కొని అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు. ఇట్లా సీతాయమ్మే. సీతో పీతో ఈ పిల్ల చాలా పెద్ద కెనెట్లో ఉంది గురు. అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకొచ్చినా సెలెక్ట్ చేసుకోదనిపిస్తుంది. మనబోటి వాళ్ళు ఎవరో లాభం లేదురా. ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి. నాన్ సెన్స్. దీని చేత సెలెక్ట్ కాబడ్డానికి ఎక్కడి నుంచో రావాలా? మనం వెళ్ళినా చాలు సెలెక్ట్ కావచ్చు. కబుర్లు చెప్పడం కాదు గురు, దమ్ములుంటే వెళ్ళి ఆమె చేత సెలెక్ట్ అనిపించుకో, నీకే తెలుస్తుంది. దమ్ముకిటే చాలదురా, సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి. అలాంటివి ఏమీ అక్కర్లేదు, పర్సనాలిటీ, మాట ఉంటే చాలు. ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టచ్చు. అంత తేలిగ్గా చెబుతున్నావు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యరా చూద్దాం. ఓకే, 1000 రూపీస్ బెట్. నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను. ఓకే, 1000 రూపీస్ బట్. వన్ కండిషన్. ఏమిటది? నేను పందెం కోసమే వెళుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు. కనుక ఈ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్? yes, come in. Hello. Hello. Take your seat. Thank you. ఏమిటి ఇలా వచ్చారు? ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయి అనుకున్నానే, మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్. డెత్ క్వశ్చనా? అంటే చచ్చు ప్రశ్న. బాంబేలో, బాంద్రాలో బ్యూటీ క్వీన్ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను. అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి కలెక్టా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని అడగటం డెఫినెట్ గా డెత్ క్వశ్చనే. Am I correct? Yeah, you are correct. I'm sorry. మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అనే కంటే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్, జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్, స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్, ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐఎమ్ సారీ, నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై ద బై, మై నేమ్ ఇస్ కృష్ణ. అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్ లోనే మరొక 6 పెళ్లిళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న. మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఇదొక్కటే ఇండివిడ్యువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్లించాను. మీకు ఏ భాషలు వచ్చా? నాకు చాలా వచ్చు అనుకోండి. ఇంతకీ మీకే వచ్చో చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్, కాస్త హిందీ. దట్స్ ఆల్. అంతేనా? నాకు ఫ్రెంచ్ వచ్చు. ఫెర్నాష్ ఇష్కోలా డిషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని. చైనీస్ వచ్చు. చింగ్ చాంగ్ చింగ్ మెన్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని. జాపనీస్ వచ్చు. ఓషియో కుష్బు బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని. ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తాను. ఫెంటాస్టిక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు, ఏ గ్రేట్ సింగర్. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు. ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ, ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ, టుమారోస్ ఉమెన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమీ తోచనప్పుడు రాసి పారేశారు. వాటిని మిగతా భాషల్లోకి అనువదించారు కూడా, ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడాను. మీరు చదవలేదా? ఇక మా బ్రదర్ ఐఏఎస్. వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు, అంతలా స్టడీ చేస్తుంటాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది, మీరు కూడా నచ్చారు. ఆల్ రైట్. కాకపోతే పెళ్లి కొడుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారా? 6 డజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుండక ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 6 మంత్స్ కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం 6 డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశానంటున్నారు. అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది? మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది. కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు, సంతలో ఉన్న జంతువును కాదు, షాపులో ఉన్న షర్టును కాదు. కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి? మిస్టర్ కృష్ణ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది, పురాతన కాలంలోనూ ఉంది. స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది, ద్రౌపది అర్జునుని ఓకే చేసుకుంది. ఇంకా ఇవన్నీ చెప్పి మమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు? యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీదే చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి. షూర్. రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం. ఓకే? ఓకే. బాయ్. బాయ్. నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాడిని స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ సీత. రాఖలు మృదువుగా మెత్తగా మలయమారుతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్యా శంకర, జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిచిపోతుందమ్మా. శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోత్సులో జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి. చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా, ఆయుష్ రేఖ అద్భుతం. ఎంత ఉందండి? ఇద్దరు వేసుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో, లేదా కాఫీ కాంబోజ్ లాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీసుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా, పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. ధనరేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదు అంటున్నావు. ఏమిటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు ఏంటయ్యా? ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, నేను ఇద్దరు మౌడు పెళ్ళాను. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నా ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మ సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదో ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తి రస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె చుట్టూ బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ టాక్సీలోనూ దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? ఖరీదైన కారుతో చంపాను. మనుషులు కూడా పడేసావా నాయన? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలయా? పక్కటెముకలు, పత్తికి నెక్కిలు, వాటి పొజిషన్లు తప్పేవరన్నారా? అమ్మో మీకే అవునా? లేనాయనా కాలేదు నాయన, నా కాడ కుదుగా లేనాయన. ఎప్పుడు బాగుంది నా కాడ పట్టుకోండి. ఏం పర్వాలేదు, నెమ్మది నెమ్మది కూర్చోండి. కూర్చుంటారు అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా అలాగే. అయ్యో అయ్యో సార్, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్, ఏ హాస్పిటల్ కైనా తీసుకెళ్తాను, ఎంత బిల్లు అయినా ఇచ్చుకుంటాను సార్. దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను, కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా, ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు, కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ అంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్, పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ ఇప్పుడు పార్కు సార్ ఇదిగా సార్ అబ్బాయి తేలేదు చెక్కేమైనా ఏం అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్. సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్ హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 నిమిషాలు అయింది. అవును మీ కారు పంపించేసారేంటి? వెధవది కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత. పైగా బెంజీలు టొయోటాలు, అసలు ఇంపోర్టెడ్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ని కారు తీసుకుపోరా వెధవాన్ని పంపించేశాను. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళగా. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంజ్ కార్ ఇచ్చేసాను. ఈ సూజీ తెప్పించాను. యు వాంట్ దిస్ సూజీ? మై గాడ్, నీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటానా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్ ఎక్కడికైనా. సార్ ఏమిటయ్యా నాకు ఏమిటయ్యా నీకు ఒంట్లో బాలేదా? అబే లక్షణంగా ఉన్నానండి. సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది. ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఏమిటయ్యా కుర్రవాడివి ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? ఏమ్మాయి మీద నాకు కనబడిందా? అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి. అవునండి, చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్? ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. 1 మినిట్ ప్లీజ్ సార్, మీకు ఫోన్. ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్. పెద్ద కారు షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కారులో వెళ్ళి డ్రాప్ అవుతాను. కానీ రావడానికి మాత్రం వేరే కారు కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్ ఎవరికైనా కారు పంపించాలా? ఏమిటోనయ్యా ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా, వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావడం లేదు. సరేనయ్యా, మీ ఫ్రెండ్ని చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పనిలో పని, ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెదవకు బుద్ధి వచ్చే ఉంటుంది. వస్తాను సార్. కార్ తీసుకెళ్ళిపో, లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. పదా హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది. అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసాం అన్నమాట. మనదంతా ఫారెన్ పంచాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కారు లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కారులో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను. కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది, వాడు ఫీల్ అవుతారు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్దకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు. ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టాను సార్. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునే వాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మాయ్యా బ్రతికానరా దేవుడా, అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు, అతను కూడా టీ చేద్దాం. మూటి నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడింది అలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. పోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తందూరి చికెన్, చైనీస్ నూడిల్స్, ఇంకా జింజర్ ప్రాన్స్, ఇంకా చికెన్ రోస్, ఇంకా అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్, అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు? ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వీళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా? ఆరోగో లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులు అంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటారంటాడు. నువ్వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి, వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు అలా ఆలోచిస్తున్నారు? అదే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది. కమన్ బుజ్జి. అంటావా దెబ్బ తగిలిందా? అబ్బే మనం బీచ్ కెళ్ళి మిరపకాయ బజ్జీలు వేరుసరికాయలు తిందావా? వద్దమ్మా, అంకుల్ కి అర్జెంట్ పని ఉందట, వెళ్ళాలి. అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో పొట్ట ఆటం బాంబులాగా డామ్ అని పేరు. అవును, నీ కారు ఏది? అది చాలా పెద్ద కారు కదా, ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు? మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఓకే. ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు. నిన్ను చంపినా పాపం లేదు, పుణ్యం తప్ప. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో, పాపం వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వస్తాను సీత, బాయ్. ఓకే అంకుల్, మళ్ళీ కలిసినప్పుడు బాగా తిందాం. బాయ్. నువ్వా? ఏమిటో ఎక్కడున్నావు? మీరా సార్? నేనే కనపడ్డానా? అది సరే, మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్ వెళ్ళాలన్నా? అదే సార్, అప్పుల వాడు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాడిని రక్షించడానికి వచ్చానమాట. వస్తాను సార్. ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాడికి ఏమిటో సంబంధం? అదే సార్, వాడే వీడు, వీడే వాడు. అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్, అందుకని చూడడానికి వచ్చానమాట. వస్తాను. అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా? అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు, వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట. వస్తాను సార్. ఏమిటోనయ్యా నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. సరే మరి ఎందుకు? అతను గండం గడిచినట్టే కదా. ఈ పూట గండం గడిచినట్టే సార్. వస్తాను సార్. వెళ్ళు వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. హలో అంకుల్. హలో. ఏమిటమ్మా లేట్ గా వచ్చానా? నో డాడీ, కరెక్ట్ టైంకి వచ్చా. డ్రైవర్ పని. ఇదేడు బాబు గారు పాత పేపర్ల తోకానికి వేసుకుని కట్టంతా ముందెట్టుకోకున్నారు. మరేం లేదురా, 4 రోజుల పాటు నేను దేశంలో లేను కదా. నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. మొగుడు కావాలను, మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో ప్రకటన ఇచ్చిందిరా. మరి బరిదగించే రకలాగా ఉంది. లేకపోతే మూడు కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా? దీన్ని కాదురా, దీన్ని కన్నా గాడిదున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. గాడిద గుర్రం అనేకండి బాబు. ఏ తిడితే అవి బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట దద్దమ్మ సన్నాసి. బాబు మీకు దండం పెడతాను, తిట్టకండి తిట్టకండి. తిట్టడం కాదు, ఈ చీంబోతు వెదవని 10 మంది చేత చీ కొట్టించినా తప్పులేదు. ఇంతకీ ఎవరి పిల్ల? సీత ఎంఏ. సీత ఎంఏ కొంపదీసి మనం కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయేనండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టొద్దని బతిమాలకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చండాలుడు. ఇంకోటి ఏంటంటే భలే తమాషాగా ఉందదే. నీకు తమాషాగానే ఉంటుందిరా, అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటాను. అమ్మాయి సీత. సీత ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడిందే. ఏమిటే ఈ ముదనష్టం అడ్వర్టైజ్మెంట్? మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది. ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. శివాచలం ఏమిట్రా ఇది? కలికాలం అండి కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె నొప్పి వస్తుంది. బ్యూటిఫుల్. ఏంటి అదే మీ ఇల్లు? జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్నే ఉంది సీత, మనం హౌసులు చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం. అదేమిటి ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి బోర్డు ఉంది? ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీత సీత, నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముడిని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే, ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాందేముంది సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ థ్రిల్ అయిపోతారు. ప్రస్తుతం వస్తాను. మీకు హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను గానీ ముందు మీరు పదండి. డాడీ, డాడీ. yes coming. ఏటమ్మా సీత, ఈయన్నే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. చూడండి, ఈయనే మా నాన్నగారు. నాకు తెలుసమ్మా. ఎరా, నువ్వు మల్టీ మిలియనర్వా? రాస్కెల్, ప్రపంచమంతా విమానాల్లో తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ రా? అబ్బే లేదండి, స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ, వాడనేది కాదమ్మా నేను చెప్పేది విను. వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగి వేతవా. అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది. అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు. నిప్పుకోడి వేతవా. మా డాడీ చెప్పేదంతా నిజమా? చెప్పరా? చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చొప్పదంట వేధవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతోనే కొడతాను. ఏమిటండి నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇతను నాకు తెలుసమ్మా. ఏంటి, మీకు తెలుసా? అదేంటండి, మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు ఎలా తెలుసు? తెలుసు ఎలా తెలుసు? ఎన్నోసార్లు ఇతను నేను ఫ్లైట్ లో కలిశానమ్మా. ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను, మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను. ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా ఇతను. మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో. గుర్తులేకపోవడం మిస్టర్ కోటేశ్వరరావు అంటే నా పేరు కూడా గుర్తుందన్నమాట. ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోస్తే నా 50,000 రూపాయల నీటైన సూట్ కాస్త పాడైపోయింది. ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు. యామ్ ఐ రైట్? అవునవును, అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా? ఎగ్జాక్ట్లీ. అమ్మా, అతను గ్రేట్ జీనియస్. ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందరితో మాట్లాడుతుంటే నాకే మతిపోయేది అనుకో. రియల్లీ హీస్ ఎ గ్రేట్ జీనియస్. థాంక్ గాడ్, నాకు పరిచయం చేసే శ్రమ తగ్గింది. డ్రింక్స్ తీసుకొస్తాను, జస్ట్ ఎ మినిట్. అమ్మా, అతను బాధంగా తప్ప మరేం తీసుకోడు. ఓకే డాడ్. సార్ సుమమ్మ ఇస్తాను. ఓకే మిస్టర్ కోటేశ్వరరావు. ఊరికి రానయ్యా. సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్. పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి సార్. నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదయ్యా. అస్సలు పెళ్లే చేసుకున్నని మంకు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు. నాకు అదే చాలయ్యా. అంటే నన్ను మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. కాకపోతే కోటు మీద షాంపెయిన్ పోసాను, చొక్కా మీద చికెన్ ముక్క వేశాను, ఇలాంటి కోతలు కోయకయ్యా. పోయి నేనే మీ మీద పోసాను, రివర్స్ లో కోస్తా. మరీ అంత పెద్ద పెద్ద కోతలు కోయకు, చిన్న చిన్న కోతలు కోయి. కూర్చో, పైకి వస్తాను. ఆహా, అయ్యగారు ఒప్పుకున్నారు, మా బాస్ ఒప్పుకున్నారు, ఏమి నా భాగ్యము. ఏడు బాబు మీరు ఎక్కడ ఉన్నారైతే? ఆఫీస్ గగనామం పెట్టేశారా? ఓర్నాయను, ఈ సూట్ ఏటి, పైగా గులాబీ పువ్వు ఒకటా ఏటి? ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి హీరోగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? సింహాచలం ఏమిటా బాబుడు, ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరేంటమ్మాయి గారు, మన ఆఫీస్ లో పని చేసే కృష్ణమూర్తిలా అనిపించాడంటావు. రాస్కెల్, జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టి చూడు. ఈయన ఎవరనుకున్నావు? కోటీశ్వరుడు కృష్ణబాబు, నా కాబోయే అల్లుడు. కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీసులో ఉండే ఆ బడుద్దాయి అనుకుంటున్నావు ఆయన్ని. అయ్యో బాబాయ్, తమరు చెప్పేకి తెలిసిందండి, నేనే పొరపాటు పడ్డాను, నన్ను మన్నించండి బాబు. ఇట్స్ ఆల్ రైట్. ఎండలో తిరిగి కళ్ళు బయర్లుగా మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడినట్టున్నావు. ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కనున్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాలను కాల్చి పారేసి ఉండేవాడిని. బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నిన్ను క్షమించొదిలేస్తున్నాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అయినా నేను యాదవన కాకపోతే మా ఆఫీసులో పనిచేసే ఆ కిట్నగాడికి మీకు పోలికేడి చెప్పండి. ఎవరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు అని కాల్చిన వంకర ఉంటాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో. నువ్వు చేసే న్యూసెన్స్ చాలు గానీ ఇక్కడి నుంచి వెళ్ళు. తీసుకోండి. థ్యాంక్ యూ. తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది. వస్తాను సీత. బాయ్ అంకుల్. బాయ్. నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావమ్మా, చాలా సంతోషం. ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు ఈ మధ్యన మోహిని పిశాచిం పట్టిన వాళ్ళ మహావసారగా ఉంటున్నారు, ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమి బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనల్లుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీద ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత చూసిందంటే బాత్రూమే బెటర్. ఏమిటమ్మా సీత ఎలా వచ్చావండి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలు ఏమిటో మంచి చెడ్డలు ఏమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ పార్టీ ఉంది, నేను వెళ్ళేస్తాను. బాయ్ బాయ్. అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. అమ్మాయి హాల్లోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా? కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు, ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా, సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటపలో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుక్కలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచికేనని నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోదామయ్యా. మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి, నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్ కౌన్సి కర్ణాటక మలై మార్తరాగం గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి. అలా ఎక్కడికి రా, అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం. ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ, ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా. ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరే, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శభాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగల్లో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అద్దెకి తెచ్చారే. సాయంకాలం క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే? అదేం కుదరదు, పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొని తెచ్చాను. మా నాయనే, నా బంగారు తండ్రివిరా. మనం అడిగిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్. తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజీ రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బాబుగారు? నేనేమంటాను, ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు, అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే, మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. स्टेटस मनिषि मा अम्मायिनि अला पोगुडुतुंटे नाके एंतो आनंदंगा उंदम्मा अंकल मीरु म्यूजिक लो पेद्द स्कालर अट काबा स्कालर एंटे विद्वांसुडु आहा अवुनम्मा नेनु अदे मी संगीतं विनाले आहा नु विनाले अनाले गानी एंदुकु पाडनम्मा इदिगो ई स्वीट तिने गानी लेदम्मा इप्पुडे अंदुकुंटानु अस्तपदि आ ఎందుకు ఇప్పుడు అందర్ని అష్టకష్టాలు పెట్టడానిక అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అబే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవలే అవునవును పెద్దాయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అన్నమాట కరెక్ట్ కరెక్ట్ థాంక్ గాడ్ మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడల్ని ఈ అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది यह आलस्यं చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందర్నీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు మా వాడు పెళ్లి చేసేటట్టు కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది నాది ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చే అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టించారు ఇదెక్కడ గొడవండి పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టడం నువ్వేం భయపడకయ్యా నేను ఉన్నానుగా బావగారు మా వాడు ఏమంటాడు బావగారు చూడండి శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలని ఉందనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసేదు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి మాట తీసుకుపోయింది దాందే ఉంది బావగారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం నేను కచేరీ కూడా చేస్తాను అలాగే జరుపుతురు గాని కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవ్వరినీ పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి అలా జరగకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయడం ఆనవాయితీగా వస్తుంది అమ్మో ఈ పెళ్ళైతే నేను పోతానా మరి ఆ శుభం నా నోటితోనే అనకూడదు కదా అవునవును అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం నువ్వు పోయావనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంతే లేదంటే ఏమిట్రా నిత్యదరిద్రుడా నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం బావగారు అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే చడి చప్పుడు లేకుండా ఏ చీడ గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి మరీ అంత అక్కర్లేదండి మన 2 మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం ना सिख लंघा। Heads up, Sita. అనుకున్న సాధించావే. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించావే. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలో వచ్చా? ఏం లేదు వదినా, రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిల్మ్ రిలీజ్, ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మన ఇల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గర అయితే వెళ్దామే, ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది. అలాగే పర్వాబ్జీ, మన కారులో వెళదాం ప్లీజ్. అని తీసుకున్నారా? వదినా ఇది కాదు, అది మన ఇల్లు. రావద్దునా? వదినా ఇది కాదు, అది మన ఇల్లు. రావద్దునా? రావద్దునా? ప్లీజ్ కా కూర్చో. ఇది నిజంగా నీళ్ళేనా? అవును వదినా, మా ఇల్లే మమతల కోయిల, మా ఇల్లే మమతల పందిరి. రాగానే అలా కూని చేస్తావేరా దరిద్రకుంటా? నాన్నగారు. మీ నాన్నగారా? కథల కుతూహలంలో కాపీ గడిపేశావురా. అమ్మా నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం చెండ ప్రచండం అని రాగాలు పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూమ్ లో మూలగడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్నే మరి. ఎక్కడ విదేశాల్లోనా? వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపేటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు. వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా వదినా, నీకు తెలియదేమో, మొన్న కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చు కొట్టేరి. దరిద్రపోయేదావా, అర్థమైన హీరోల పోస్టర్లో అంటించి వాటి మీద పారముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకని నా బతుకు మంచిదేరా? మా మీద కొట్టానంటే కేదార్ గౌడ్ రాగంలో కెవ్వుమని ఎడుస్తావు. 5వ క్లాస్ వేదావా? మీ చిన్నబ్బాయి IAS పాస్ అయ్యి. IAS ఆవిడ బాగుందా? 5వ ఫారం 6 సార్లు తప్పాడు, 6వ ఫారం లో జాయిన్ చేస్తే స్కూల్ నుంచి బారిపోయాడు. తొమ్మలగుండు వేస్తాం. ఊటి మీద కొట్టానంటే మధ్యమావతి రాగంలో ఏడుస్తాం. ఏమైంది మీ గొడవ? అంటే ఎప్పుడు ఏడిపించింది. అరే కోళ్ళు వచ్చేసింది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా వదిన నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి మీరు ఇంటి పనులు చేస్తున్నారు? మీరు సొసైటీ లేడీ అని. ఈవిడ లేడీ కాదు, దుప్పి కాదమ్మా, నా పెళ్ళం. అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా బొందా లేదు. ప్రైవేట్ గా అంట్లు తోగుకుంటూ ఉంటుంది, మా అందరికి వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. ఆ పులిహార సేమ్యా అప్ప చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి. మీ మామగారు మాటలకేం లేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు. నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. చెవిటి కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా? అవునమ్మా, నీకు తెలుసుగా. పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెన్, నౌకరు, చౌకీదారు అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు. పెళ్లి చేసేసుకుంది కదా, ఏ ప్రపంచం రేపుతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి, స్నేహితులకి, వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసరా. మీరంతా కూర్చోండమ్మా. ఇది కడుకురా, ఉల్లిపాయలు తరిగిస్తాను. కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. మావయ్య, సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. వరిగాకయ్యా, నువ్వెవరవో తెలిసినా, ఎంత కోపం వచ్చినా, మెళ్ళో తాళ్ళు పట్టు విలువ తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అమ్మా సీత, ఎక్కడి చూస్తున్నావమ్మా? ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం. నేను కూడా మీ అల్లుడు గారి గురించి తలుచుకుంటూ వచ్చాను. ఆ బై ది బై మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సినవన్నీ కొనుక్కున్నావా? నాకు కావాల్సింది కొనుక్కుందాం అంటే నాకు అది దొరకటం లేదు డాడీ. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళేది ఢిల్లీ కదా, కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు. అవును, మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత. యు డోంట్ వరీ. నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ? 1500 చిల్లర అయిందమ్మా. అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి? అంతే ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ అంకుల్. మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి? పుచ్చుకునేది మీరేగా. సీత, వాట్ ఆర్ యు టాకింగ్? షట్ అప్. అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి, నా దగ్గర మల్టీ మిలియనర్ల వద్ద చేస్తావా? ఎందుకో పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని, గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా? నా మెళ్ళలో తాళి బొట్టుకి మోసం, అబద్ధం, కుట్రనే మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా? అమ్మా సీత, ఆవేశపడ. ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా, నేను. డాడీ? అవునమ్మా, అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేటి చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా. డాడీ, ఈ పని నువ్వు చేసావా? ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి, అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది. కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకం ఆడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదలుతారనుకుంటాను. పసితరం నుంచి అమ్మలేని నన్ను పెంచి పెద్ద చేసి, అడిగింది కాదనక, కోరింది లేదనక నన్ను ఇంతదాన్ని చేశావు. ఇప్పుడు ఆయనతో కలిసి నాటకం ఆడి నన్ను ఎందుకు మోసం చేశావు? ఎందుకు మోసం చేశావు డాడీ? మంచి ప్రశ్న వేశావమ్మా, చాలా మంచి ప్రశ్న వేశావు. కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక ఆడపిల్లకు ఉండవలసిన మర్యాద, సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు. ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు. అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు. ఇందులో నా తప్పుందా? కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన, మొగుడు సెలక్షన్ అంటూ పొగరుమూతుగా ప్రవర్తించిన, ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా. అడ్డదారిలో నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా. అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్తాను. ఇది ఏ రకంగా తప్పమ్మా? అంటే మోసం చేసి ఆయనతో పాటు? సీత, మళ్ళీ మళ్ళీ అతను మోసం అను. పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు, కానీ నేనే చెప్పొద్దన్నాను. ఇది తప్పేమోనన్నాడు, కానీ ఇది తప్పనిసరని నేనే ఒప్పించాను. సీత, భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతుల్లో పడేయకుండా ఒక మంచి మనిషి, మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా. ఆల్ రైట్ డాడీ, ఆల్ రైట్. జరిగిన దానికి కారకురాలి నేనేనంటావు, అన్ని చేసింది నేనేనంటావు. ఆల్ రైట్, ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను. సీత, ఏం చేస్తావు? నాకు విడాకులు ఇస్తావా? మంగళసూత్రానికి విలువిచ్చేదాన్ని, విడాకులు ఇస్తానని అనను. కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్కి వెళ్ళడం లేదా, మీ ఇంటికి ఆలుమగలుగా వెళ్ళబోతున్నా. అక్కడ నేను ఏం చేస్తానో, ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది. కృష్ణ, ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో, మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా. మావయ్య, మీరేం భయపడకండి. జీవితంలో ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే. మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు, ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది. ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది మావయ్య. డాడీ, నేను అత్తవారింటికి వెళ్తున్నాను. అమ్మ సీత, నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి. పదండి. సీత, నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు. కట్టుకున్న చీరతోనూ, నేను కట్టిన తాళితోనూ, కట్టుకున్న మొగుడుతోనూ నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి. దట్స్ ఆల్. కమాన్. మా బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావు? నీకు అలా నేను వెళ్ళా. వెళ్ళు. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. సీత, మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ओ मरपुरानी मधुरमैन अनुभवं अंटारु। ई अनुभवंतो मनुषुल्लो आत्मीयतलु पेरुगुतायि। ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది। సీత, నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం। నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను। ఐ లవ్ యు సీత, ఐ లవ్ యు। మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు సీత। అవును, తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను, కానీ నా మనసును మోసం చేశారు గనక నేనన్నటికీ మీకు దగ్గర కాలేను సీత। ఏమిటి అర్థం లేకుండా? అవును, లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం, కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటాం। అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష? అవును, నన్ను మోసం చేసినందుకు, అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి। ఆల్ రైట్ సీత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు। నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను। ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను। అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను। గుడ్ నైట్ శంకరం। శంకరం, సీత చేతులు కాలియా? లేదు నాన్న, నా కర్మ ఇలా కాలింది। అవే మాటలమ్మా, అయినా కోటీశ్వరుడి కూతురివి, నీకు ఈ వంట పని అంట్ల పని ఏమిటమ్మా? పుట్టి బుద్ధెరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా? అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత। నాన్న, చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి, కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసా? నేను కోరుకునేదేదే అమ్మా సీత, ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వో పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా। 2000 జీతంతో 6 డజన్ మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాలు అన్ని పనులు చేసే తీరాలన్నా, ఇది నువ్వు కన్న బిడ్డకు చేసిన మహోపకారం। పార్వతి, పవిత్రమైన కళ్యాణి రాగం లాంటి వార్త తీసుకొచ్చానే, ఎక్కడ? అరే బావగారా, ఎంతసేపు అయింది వచ్చి? ఇదేమిటి ఎక్కడ నిలబడ్డారు? రండి కూర్చుందాం, రండి రండి కూర్చోండి। నమస్కారం అండి। నమస్కారం। బావగారు పళ్ళు తీసుకొచ్చారు, అన్నీ మీ అమ్మాయికైనా మరి మాకేమైనా ఉన్నాయా? నీకే బావగారు, పొద్దున్నే గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది, పలకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను। నానోయ్, గుమ్మం తగిలి పడితేనే బుట్టాడు పళ్ళు పట్టుకొచ్చారు, ఇంటి మించి పడ్డావంటే లారీ నిండా పంపిస్తారేమో, ఒకసారి ట్రై చేయకూడదు? రే, లారీ పళ్ళ కోసం నేను ఇల్లెక్కి కిందకు దూకాలంట, మీద కొట్టానంటే ముఖారు రాగంలో మొత్తుగా ఎడుస్తావేదావా? నమస్కారం అన్నయ్య గారు। నమస్కారం అమ్మా। ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చానమ్మా, కాఫీ తీసుకొస్తా। వద్దమ్మా, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను। గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా, అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు, ఊరికినే పడి ఆడటం ఎందుకు, మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా। ఏమిటి, నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా? ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తలు కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు? రేపే ఇంటికి మార్చేద్దాం। అవునా? చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు, మరో గదిలో... గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి, తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు। వద్దత్తయ్య గారు, మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు, కానీ మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి? అభ్యాదేం లేదమ్మా, అద్దెళ్లలో దిక్కుమాలు చావుచస్తూ ఆరున్నొక్క రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా। అది కదా మావయ్య గారు, అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది। ఏమిటది? మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలో కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట। ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు కాదు నాన్న? ఏమిటి బావగారు, మీకు ఈ విషయం ముందే తెలుసా? సంగీతంతో నేను చిత్ర విమర్శలు పెడుతున్నానని మా వధ ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారు అనమాట? हाईगा बंगला प्राण त्यागम चेयना त्यागम चेयడానికి प्राणం पंचा लुंगी అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలై మార్తరాగంలో ఎడుస్తావు వేధమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండం వస్తుందో ఒక లిస్ట్ రాసి ఇవ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నాన్న అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినిలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నిన్ను అదృష్టవంతుడని పొగుడుతున్నారు కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్నా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తుంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి ఏమండి ఇవాళ మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డే అట సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ 500 తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇదొక ఎక్స్ట్రా అన్నమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది 4 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదోటి తీసుకురండి అదేంటి సింహాచలం ఇలా వచ్చా ఏం చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నారు చూడండి ఈడే మా ఇంటి ఓనరు మటన్ కొట్టు మస్తాను కదమ్మా అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిడ్ని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌ బతుకుల మధ్య ఉన్నాడు ముందడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే వినిపించుకోవటం లేదమ్మా అదేమిటయ్యా వస్తాను అవతల అతడు పిల్లాడి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంత మాటలు మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా వీడిని ఖాళీ చెయ్యి ఖైమా కొట్టి వీడిని కొంప ఖాళీ చేయించేస్తాను నచ్చ చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి మరో దారి లేదు నువ్వంత బాధపడకు సింహాచలం అతనంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకెంత కావాలి ఒక 500 అయితే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తానా ఎలా ఉంది మన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీసం తిప్పు లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు అచ్చా ఇదిగో సింహాచలం 500 ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను పదా దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలే పసివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పారేసి అన్యాయం అయిపోతాను బాబు నోరు మీవే నాకు అద్దె డబ్బు లేకొచ్చి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటావా ఈ ఒక్కరోజు గడివే ఉండు బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి తీరాలి కృష్ణబాబు కృష్ణబాబు ఏమిటి మంగమ్మ ఏం జరిగింది 3 నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదులో పడేస్తానండి పెద్ద మనిషి 3 రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతున్నా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగల బాబు అవును సింహాచలం ఏమయ్యాడు వాడే సవ్యంగా ఉంటే మాకు ఇట్టంటి కట్టాలి ఎందుకు వస్తాయి బాబు కృష్ణబాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు సామానంతా లోపల సర్ది వెళ్ళండి మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు 1000 సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటండి ఎంత ఆలస్యంగా వచ్చారు బహుమతి ఏం తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచలం లేడు ఇంటి ఓనర్ డబ్బు ఇవ్వలేదని వాడి సామాన్లన్నీ బయట పారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులు ఇప్పించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుకి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు కట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం ఏమిటి సీత ఏమిటి నువ్వు అనేది ఏమి తెలియనట్టు నటించాలని చూడకండి నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి 500 తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు అదిగా సీత నేను చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది మీరు మారలేరని. అది కాదు సీతమ్మ గారు, నోకాలమ్మ గుడికి వెళ్ళొచ్చాను, ఇదిగోనమ్మ ప్రసాదం. నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈవేళ గుడికొస్తానని మొక్కుకున్నానమ్మా. కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా. అదేమిటి, నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే 500 నేనిచ్చానే. ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసుడు మాటలమ్మి. వాడి చేతిలో డబ్బులు పెట్టారా? వాడు వాడి పక్కనున్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా. అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట. అవునమ్మా, కృష్ణబాబు 500 ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా. నేను సర్ది కూడుంటే పెట్టండి అమ్మా. నిన్నటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు, అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా. అదేమిటి మంగా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంట? బుద్ధి లేదు. ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మారు దారిలోకి వస్తాడా? అదే మాటలమ్మా, కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా. వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టుగా అవుతానమ్మా. ఉండు అన్నం తెస్తాను. తీసుకో లక్ష్మి, ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం, నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం, తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు, హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం, జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారమని కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను, మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఇలా రా. కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి, నువ్వు పంచే. అది కాదు దినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సరే నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను తరిగి పెడతాను, నాకు ఇది అలవాటే. అమ్మయ్యా వదినా, వదినా ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన్ బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తుంది? పొద్దున్న లేస్తూ ఎవరు చూసానో ఏమిటో. కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా ఉండవయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే. అమ్మయ్యా వదినా, అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు, వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు. హౌస్ హస్బెండ్? అదేమిటి? ఇంటి పట్టు నుండి పనిచేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు, అలాగే ఇంటి దగ్గర నుండి పనిచేసుకునే మగవాణ్ణి హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. ఎందుకంత బాబు, ఉద్యోగం పురుష లక్షణం అంటారు, ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయన్న సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా, గుర్తుంచుకో. హలో కుమార్, ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు ఉన్నాయి కదా? ఏమయ్యా బాబ్జీ ఏదో లోకానికి గెలిచిన వీరుల్లా అంత హుషారుగా ఉన్నా? ముందు ఈ స్వీట్స్ తీసుకో వదినా. తీసుకో. తన కాలమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదినా. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా తొలి సంపాదన తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి. వదినా మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకోవద్దునా? మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ. అమ్మా సీత, సీత ఏమిటి నాన్న ఎలా వచ్చావు? నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా? అబ్బే ఆ రెండు కాదమ్మా, ఈ 2000 నీకు ఇవ్వాలని. ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా, బోనస్. మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా. మా ఆయనకి బోనసా? మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా. ఆఫీసులో ఉన్న స్టాఫ్ 25 మందికి ఇలా 2000 చొప్పున ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? బాగా లాభాలు వచ్చాయమ్మా, అందుకే అందరికీ ఇచ్చాను. మీ ఆయనకి కూడా ఇస్తున్నాను, తీసుకోక తప్పదు. నాకు పెళ్ళై కాపురానికి వెళితే 7 కొండల వాడికి 2001 రూపాయి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి. అమ్మా సీత, అది కాదమ్మా. నాకు తెలుసునన్నా, ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా. ఒక్క విషయం గుర్తుంచుకో, పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు. పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు. అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా. బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా. బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది, తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మనదైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు ఆమొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్, ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియటానికి వెళ్ళలేదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవరికి తెలియకూడదు, ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్. హలో, మహాలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ గోపాలరావు స్పీకింగ్. ఏంటి ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా? కొటేషన్ ఎంత? బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటకు పక్కనివ్వలేవయ్యా. ఎంతో చెప్పు, నేనెంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది. ఎంత? 10 లక్షల? ఆల్ రైట్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. స్కూలు ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు 9,99,995 రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైనది. కృష్ణ, మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కించుకుందంటే ఇన్సల్ట్ అండ్ డిఫీట్ ఫర్ us. నిజమే అంకుల్, మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా 5 రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏముంది? మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు 5 రూపాయల అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు. కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసుంటుంది? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, నమ్మిన మనుషులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీసులో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావుకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంకుల్ ఏమిటి అలా మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా సూటిగా చెప్పంటావా? మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు. అంకుల్ ఎస్, ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు. ప్రొపరేటర్ నేను కనుక అవతల బాధ్యత ఎలాగో చెప్పను. ఇకపోతే మిగిలింది నువ్వు. నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి. అంకుల్, ఈ కంపెనీ నాదే. ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుడైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా? నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి. ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు. దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా. తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేనేం చేసేవాడో నాకే తెలియదు. గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు. అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు, లజ్జ, నీతి, నిజాయితీ లేనట్టే లెక్క. అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నా నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కార్యక్రమం మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్ కార్బని. గోపాలరావు, మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాగా కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2000, నేను నీకు 5000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది? అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటయ్యా. ఓకే అనేసి. ఓకే సార్, మీరిచ్చే ఆఫర్కి ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, నేను అలా బయటకెళ్ళ. అమ్మా అమ్మా, ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాతం చేసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దునే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు, అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావు. నువ్వు తిక్కాడివి, తిన్నందువల్ల కాదురా వాంతులు. దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా, నేను తండ్రిని కావడం అంటే నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. అబ్బా పగులుతుంది. శంకరం, నాన్న మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఇవన్నీ తేవద్దని? నీకోసం ఎవరు తెచ్చారమ్మా? లక్ష్మి నిలదప్పిందని తెలిసి కానుగ్గా ఇచ్చేదామని వచ్చాను. అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇచ్చి వచ్చింది కనుక. రండి బావగారు, రండి కూర్చోండి. సీత, నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఏడు బావగారు, శుభవార్త మీ దాకా వచ్చేసింది అనమాట. అవునయ్యా శంకరం, నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను. ఉత్త శుభాకాంక్ష అయితే లాభం లేదు బావగారు. నాకు పుట్టబోయే మనవుడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ్ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగేనయ్యా శంకరం, తీసుకోండి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. కన్న కొడుకు 1 ఏడాది క్రితం పెళ్లి చేసావు, తాతో కాబోతున్నావు. మరి నేను ఉన్నాను. కూతురికి 1.5 ఏడాది క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చటా ముచ్చటా జరిపించలేకపోయాను. దేనికై రాసి పెట్టి ఉండాలయ్యా. అమ్మా సీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? 5ంటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు. అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం. పేరెంట్ జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు. నువ్వు వెళ్ళమ్మా, ఈ పని నేను చూస్తాను. వెళ్ళు. అందరి ముందు కూర్చోవలసిన లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, సాయంకాలం పేరెంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ. అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు? అయినా మహాలక్ష్మి లాంటి మా వదిన చేతితో తీసుకోవడం మంచిదేగా. దాంట్లో తప్పేటో నాకు అర్థం అవట్లేదు. మీరంతా ఒట్టి మట్టిపోరండి. మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ. అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెనలు అందుకోవడం అశుభం అండి. ఓహో అలాగా, సర్లే అమ్మతో చెప్పి వదినికి వేరే పనులు పురమాయించమంటాను, నువ్వేం కంగారు పడుకో. మళ్ళీ రేపొచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా శంకరయ్య గారు శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పాదాభందనం చేయడం మామూలు అనుకో. ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కాదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు, సంగీతం పేరుతో దానికి దగ్గరయ్యావు. ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు? చీ చీ చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు. నాకు ఎలాంటి దురుద్దేశాలు ఏవి లేవయ్యా. నాకు కొడుకులున్నారు, ఉన్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్తో కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మధరావు, ప్యాకాట్ అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి, జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను. అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేసి నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పెండా కూడా నాకు సంగీతం వచ్చు. ఎందరో మహా క్లబ్ టైం. అలాగే నమస్కారం. భగవంతుడా, ఈవేళ నా పుట్టినరోజు. ఎన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది, కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు పుట్టానో అనిపిస్తుంది. ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో అంతా నీదయా. రండి బాబు గారు రండి, మీ అమ్మ పుట్టినరోజున అసాన్ భాగంగా వచ్చారు, కూర్చోండి. సీత సీత. ఏమిటి బాబాయ్ గారు? మీ నాన్నగారు వచ్చారమ్మా, నువ్వు మాట్లాడుతుండు. మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను, వెళ్ళమ్మా. ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరి పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుకిచ్చేవాడిని, అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. బాగుంది నాన్న, దీని ఖరీదంతా? ఖరీదే ఉందమ్మా, అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న, తీసుకోండి. అమ్మా సీత, ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న, ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య. ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను, ప్లీజ్ తీసుకెళ్ళండి. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, నేను తీసుకోను, ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఆల్ రైట్ బేబీ, ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు. ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను. సీత, ఈరోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు, కమిషన్ డబ్బు, దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? నీకిష్టమైన రవల్ నెక్లెస్. ఇది మీరు కొని తీసుకొచ్చారా? లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చానుకున్నావా? కాదా, పరాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను. సీత ఏమిటో అనేది? ఏమండి, మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక 100 రూపాయలు పెట్టి చీర తెచ్చినా ఆనందించేదాన్ని, లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని. అంతేగాని సిగ్గుదిరి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దరు అనుకుని మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, ఆహారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని కాపండి. మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు. ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, కాలుక అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. మీరు మారాలనుకుని నేను మారటం నా బుద్ధి తక్కువ. చిచి, బుద్ధి తక్కువ తనం నీది కాదు, నాది. నిజమైన ప్రేమని, నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ. అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అసలు నీ కానుక తీసుకురావాలనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ. మనసు అనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అమ్మా సీత, ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టిన రోజునాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా. ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు. తీసుకోమ్మా. నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను. ఏమండి ఎవరు? ఏమ్మా ఒకసారి ఫోన్ చేసుకోవాలి. దాన్నే ఉందమ్మా, చేసుకో. హలో, రామకృష్ణ స్పీకింగ్. నేనండి సీతని. ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు? చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని. సీత. ఏమండి ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేత్తో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను. తర్వాత నిజం తెలుసుకున్నాను. మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అవే మాటలు సీత. ఆలుమగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు, ప్రేమ అనురాగం. ఈరోజు సాయంకాలం మీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను. తొందరగా రావాలి. తప్పకుండా వస్తాను సీత. ఈ రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి. అయితే 6 గంటలకు రావాలి. ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి. లేకపోతే నా మీద ఒట్టు. తప్పకుండా వస్తానుగా. సీత. హలో రామకృష్ణ హియర్. ఏమిటి సింహాచలం నువ్వు చెప్పేది? డాక్టర్ ఫోన్ చేసావా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు. డాక్టర్ గారు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒక రకంగా సీరియస్గా ఉందని చెప్పాలి. ఇది రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావడం. ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం చెప్పండి. ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదు. 2 గంటలకు టాబ్లెట్స్ చొప్పున వాడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే. సరే డాక్టర్. రండి డాక్టర్. బాబు, అయ్యగారు నిద్రపోతున్నారుగా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. లేదు సింహాచలం, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు? ఆయనంటే మీకంత అభిమానం గౌరవం గనకనే ఆయనకి మీరంటే ప్రాణం. ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాటరా. ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు. నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు. బాబు, సమయం వచ్చింది గనక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు. సింహాచలం. అవును బాబు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు. ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు. జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకనే గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు. సింహాచలం, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజం బాబు. నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు. బాబుగారు అయ్యారు ఎలా ఉంది మావయ్య గారు మీకు? బాగానే ఉంది బాబు. ఎంతసేపు కృష్ణ వచ్చి? కృష్ణబాబు నిన్న రాత్రి వచ్చారండి. మీకు గుండెపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ? ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చుని టైం ప్రకారం మాత్రలు ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశానండి. బాబు కృష్ణ, సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే నీ రుణం. మామయ్య గారు, మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ. బాబు కృష్ణ. అవును మామయ్య, నాకు బ్రతుకునిచ్చారు, మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు. ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు. నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు. అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య. బాబు కృష్ణ, సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు బయలుదేరు. అలాగే. చూడు బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి మావయ్య? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు. అసలే తల్లి లేని పిల్ల, పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాట ఇవ్వాలి. అలాగే మావయ్య. అలాగే బాబు, వస్తాను. వెళ్ళిరా. జాగ్రత్త. రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పనుండి రాలేదు. ఆఫీస్కి ఫోన్ చేశాను, ఆరింటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు, కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారో, ఎందుకు చెప్తారో? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజం ఎందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసిందే నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్యన ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది, కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను, ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తారా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిటో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు, రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు. రథవేషాలు వేసిన చాలక నీ తప్పును కప్పించుకోవడానికి అడ్డండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్లాంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా, అందరి ముందు ఆనందంగా ఉండడానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు कन्नेत्तैना चूडलेदन्न निजं मीलो एवरिकैना तेलुसा ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దు ఉంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను, అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బాబు గారు, ఆ అత్తగారిది రాత్రంతా చిందులు తోకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేశారో అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగులు తిరుగుచ్చిన మనిషి. చాలే ఆపవే, తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని. రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడే. నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయటపెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని, అహంభావాన్ని భరిస్తూ, నీ పంతాన్ని, పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక, రూపాయి సంపాదించక, మీ ఇష్టం వచ్చేట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యాతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యాతను. అలాంటి మనుషుల గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మాయ్యారు, అమ్మాయ్యారు, కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లలతో మకాం పెట్టారట, ఆమెకి పెళ్లి కూడా చేసుకుంటలేదు. అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హూమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడే. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో, హలో, నువ్వేం బాధపడకు, అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు. హలో, హలో మై డియర్ హౌస్ మెంబర్స్, ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, హౌ ఆర్ యు? మీరంతా ఎలా ఉన్నారు? ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా? డార్లింగ్, లేట్ ఎందుకు, విషయం చెప్పండి. ఓ యా యా स्वस्ति श्री चांदमान संवत्सर सारी नोर तेरट्लेदु డాష్ లగ్నమందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభ ముహూర్తములకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపనకు విచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన ఇవ శుభలయాలు చేతికి అందించాలా తాగేసి లిలినో పిల్లినో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి ఈ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్టుడా? బెహాగ్రగంలో బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తే ఒప్పుకోనరా? ఏమండి తొందరపడి తప్పు చేసిన నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి. తాగి కుటుంబ అన్నయ్య బ్రతిమా లాభం లేదు. ముందు సిగ్గులేని దాని నుంచి అన్నయ్యను రక్షించాలి. బలవంతంగానైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేయాలి. పదా పదా లిల్లీ, నేనాడే నాటకంలో పాలు పంచుకుని నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు. బాబుగారు కొంపం మునిగిపోయింది. ఏమిటి సింహాచలం, ఏం జరిగింది? మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలాగా వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది. ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో. ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం. శుభలేఖలు అయిపోయే ఉంది. ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా నేనొచ్చి వాడు చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడండి దొంగరాజుకి. నాన్న శుభలేఖలు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది. ఎలాగైనా పెళ్లి ఆపాలి పదండి నాన్న. ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది. పదండి. అవునా దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటంటే ఆలస్యం చేస్తున్నారు? కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను. మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తాను? కాసుకొచ్చాం. ఏమండి సూత్రధారం టైం దగ్గర పడుతుంది. పదండి. నాన్న జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆలస్యం చేస్తే జీవితాంతో ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఈ పెళ్లి జరగని మనం అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తా. అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్ముగా ఉన్నాడో. ట్రిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి. పదా పదా. పిస్టల్ తో అలర్ట్ చేస్తున్నాడు సార్. నాతో పాటు అందరూ కూడా ఈ పెళ్లి నాపేయండి లేదా షూట్ చేసి ఆడపిల్లకి అడ్డం జరుగుతుంటే చూస్తూ ఉంటారా మీరు? షూట్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీలేదని గొడవ పెడుతున్నారు సార్. అప్ సార్ వాళ్ళందరూ స్టేషన్ తీసుకెళ్ళండి. ఓకే సార్. What's happening? What is this? ఏమిటండి నా పెళ్లి కొడుకు మా కావాల్సిన అబ్బాయి తీసుకోలే అంటే ఆయనకి పెళ్ళి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్లో తీసుకెళ్తాం. అదిగో వ్యాన్. మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు. కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా లేకపోతే చెంబలవేలి ముఠానా? అదేవి కాదు సార్, నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్సెన్స్. అలాగే సార్. అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాననుకుంటున్నారా? అవసరమైతే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి, అన్నవరం పంపించేయండి, మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్, ఐ విల్ కిక్ యు రాస్కెల్. మీరెవరు? వీళ్ళంతా మా వాళ్ళే సార్. ఐ సీ, ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట. రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. షట్ అప్. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి సంఖ్య. చాలా బరువుగా ఉన్నాయి సార్, ఇది తీసి వాళ్ళకి ఏంటి సార్? అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పక్కర్లేదు, నాకు ఒళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. కోటిగా నువ్వా? రా కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే వచ్చాను కానీ రై, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు, ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మావాళ్ళరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు దాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠా నీ వాళ్ళ? డామ్ డిస్కరేజ్ మ్యాన్. సారీరా, అసలు ఏం జరిగిందంటే. నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిరిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, మక్కలు ఎరగదని బొక్కలకు దోసేస్తారు. ఆ భయమే మక్కలేదయ్యా. ఈ ఊరు వచ్చిన అజీ నా చిన్ననాటి స్నేహితుడు, నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు, అందుకే వాళ్ళ పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం. మొత్తానికి కట్టుకున్నదానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఆడిన నాటకం అన్నమాట. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అడ్వర్టైజింగ్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను. ఐసీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించావంటరా. భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి, నన్ను మన్నించండి. సీత చూడమ్మా, భార్యాభర్తలిద్దరూ లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి. రే, ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మద్దలే జరుగుతాయని విన్నాను, కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా. ఒరే ఒరే, మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా. అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి. నీకు బేడీలు కాదురా, ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. యు మీన్ హౌస్ అరెస్ట్? నా అభిప్రాయం కూడా.